అర్థం కావడం లేదు దేవ సూచనారా అర్జునుడు అవును సూచన ఆపద్ బాంధవునికి విజయుని వినయాంచి అర్జున సాలుని నక్క వినయము నాతోనే యుద్ధమునకు తలపడిన ప్రభుత్తుడవు మహాయోధాగ్రేసరుడవు మళ్ళీ ఈ మ్రక్కులేమిటి బావ నా మనస్సు తెలుసుకోకుండానే కోపగిస్తున్నా నా ప్రాణాధికుడవైన నీకోసం నా ధన మాన ప్రాణ సర్వస్వము అర్పించగలను కాదు నేనొక శరణార్థికిచ్చిన మాట మాత్రం నాది కాదు అది వీర మర్యాద ఛాత్ర శీలానికి మా భరతవంశ గౌరవానికే చెందినది అందుచేత నేను నీకు అవిధేయుడను కావలసి వచ్చి ఈ నేర్పులు నయగారాలు కాదు గయని నాకు ఒప్పగించడవా లేదా బావ ఆ గయుడు రాక్షసుడు కాదు గంధర్వుడు విశేషించి నీ భక్తుడు ఎరుగక చేసిన చిన్న నేరానికి ఒక భక్తుని తలదృంచ ప్రతిజ్ఞ చేయుట నీ వంటి ధర్మవేత్తకు తగున దయామూర్తివై నీవే ఆ గయుని క్షమించిన నీ కీర్తికి నా కీర్తికి లోపం రాదు కదా పార్థ నీ కీర్తికి నా కీర్తికి సామ్యమా నీవు చిన్నవాడు పెద్దల నిర్ణయానికి కారణం అడుగరాదు ధర్మమును ప్రశ్నించరాదు నా ప్రతిజ్ఞ చెల్లి తీరవలసింది శ్రీకృష్ణ నీవు సర్వజ్ఞుడవు లోకోద్ధారకుడవు కానీ నీవు చేసిన ప్రతిజ్ఞ ఒక అమాయక ప్రాణిని చంపుతానని దీనికి లోకం నిన్ను హర్షించగలదనుకుంటున్నావా నన్ను లోకం హర్షించునో లేదో అర్జున ముందు నీ విషయం ఆలోచించుకో ఉపకారంబులు చేసినాడ కదా ఎన్నో రీతులను నాకే నేడపకారంబు ఘటింపదూచుటలు మేలా నీకు పార్థ పార్థ మహావిపదబ్ధిన్ వడి దాటి నౌకను వెసన్ విధ్వంసముంజేయు నీ కపటాచార కృతజ్ఞవర్తనల లోకం బిందు హర్షిల్సునే ఉపకారంబులు చేసినాడ కదా నీవు నీ అన్నదమ్ములు కూడా కృతజ్ఞత శూన్యులు అహంకార పూరితులు అని తెలియక మా సుభద్రను నీకిచ్చి వివాహము చేసి అటు అన్నగారికి ద్రోహినై ఇటు ఆత్మవంచకుడనైనానని ఇప్పుడు చింతించుతున్నాను కృష్ణ ఈ దెప్పి పొడుపులు నాకేనా చేతగాని నీకు చేతనైనది కనిపిస్తూనే ఉన్నది ఇన్నాళ్ళు నా సహాయమైన బ్రతికి నేడు నన్నే ధిక్కరింప తుళ్ళిపడుతున్నావు కానీ జ్ఞాపకం తెచ్చుకో నిన్నగాక మొన్న మీరు రాజ్యభ్రష్టు అయినప్పుడు కౌరవులు మిమ్మల్ని లక్క ఇంత కాస్త ఎత్తినించినప్పుడు మళ్ళీ మిమ్మల్ని రాజ్యమున ప్రతిష్ఠించవలసి వచ్చినప్పుడు నేనే సమయమునకు ఉపాయము చేయకపోతే మీరు ఎక్కడ ఉండేవారో జ్ఞాపకం తెచ్చుకో అదే అదే కృష్ణ నీ ఉపాయము నాకు తెలుసు ఆపదలు మేమెతది అదను చూచి ఆపదలు మేమేతదిల్చు అదను చూచి ఉట్టిపడెదవు మమ్మెల్ల ఉద్ధరించు ఘనుడనని కీర్తి గనెదవు
కానీ కృష్ణ నీవు లేకున్నా మేము రాణింపలేమే ఓ మీ రాణింపులు పోకొల్లలు పుట్టినప్పటి నుంచి జనవిరుద్ధముగా ప్రవర్తించి వర్ణ సంకరము చేసినారు ధర్మ సంకరము చేసినారు మీ చుట్టరికమ్మతో మా పరువు ప్రతిష్టలు కూడా పోయినవి కృష్ణ కృష్ణ ఏమిటి మీ రాణలు పురుషార్థములు విను ఎగ్గు సిగ్గులు లేక ఏక చక్ర పురాణ భిక్షాటనము చేసి వెలయలేదే కృష్ణ ఈ పాటి పాండిత్యము నాకు ఉన్నది నీ రాణ విను నల్ల పిల్లి ఓలే నల్ల పిల్లి ఓలే ఇల్లిల్లు గాలించి పాల్వెన్న దొంగిలి ప్రబలలేదే అర్జున అడ్డువచ్చు నటంచు అడ్డువచ్చు నటంచు ఆయేకలవుయునివ్రేలును నరికించి వెలగలేరే మరి తమరో అడ్డు వచ్చిన ఎంత అర్ధాంగి రుక్మిణి తరుణి సోదరు చాలా గొరగలేదే ఒక ఇంటినే ఉరువు ద్వాహమై రాజకుల ప్రతిష్టను బుగ్గి కలుపలేరే అటువన పతులని మార్చి రేపల్లె భామలతోడ మరగి యాదవ కీర్తి చెరుపలేరే ఓహో మాటకు మాట మితిమీరుచున్నావే ఏమి నీ గర్వము ఋషులు మునులు భక్తి కీర్తించు దివ్య పురుష లక్షణ మర్మము నరయలేక ధరణి మాలీలకే అపార్థము ఘటించు ఇంత మూర్ఖుడవని ఎన్నడెరుగనైతి కృష్ణ నీ మర్మము తెలియకేమి వంచనలు దొంగతనములు వక్రగతులే పరమలీలలుగా చాటు వట్టి భజన పరుల మూర్ఖత అవతార పురుషుడనని నెగడెదవు గాని ఎరుగనే ఎరుగనే నీ చరిత నీవంటే నీవని వదలనట్టు కాదు నేనిప్పుడే గయ్యను మట్టుబెట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుందును కృష్ణ నా కంఠములో ప్రాణముండగా నీవు గయ్యుని తాకలేదు పైన యుద్ధములకు సంసిద్ధుడవు కమ్ము అర్జున్ మూర్చిల్లినాడు అవును మూర్చిల్లినాడు మహానుభావులు
నీకింతనే ఆపదను తెచ్చిపెట్టిన పాప అప్పుడు ఇంకా నేను జీవించి ఎందుకు ఇక నా ప్రతిజ్ఞ నిరాటంకముగా చెల్లించుకొనదను ఓరి గంధర్వ ఇక నీవు లేవు కృష్ణ నేను జీవించే ఉన్నాను ఇంకా ఈ శక్తి నేరా ప్రతిజ్ఞను కాపాడుగాక ఆశ్చర్యం ఆశ్చర్యం సాక్షాత్ శ్రీమన్నారాయణుడు నరుని కారణముగా అస్తమించుటయా ఏమి ఈ అశరీర వాడి కృష్ణ మీ దయకు నేను పాత్రుడను కాదు ఈ అల్పుని ప్రతిజ్ఞ నిలుపుటకు నీవు నిస్తే జడ ఒకటయ్య భరించలేదు ఇంక నేనెందుకు మహావీర నా కారణముగా ఇంత దారుణం సంభవించినదా ముందు నన్ను సంహరించండి సంహరించడు కల్పించుకోక తప్పదు మహాదేవ ఓరి గంధర్వ నీవిక తప్పించుకునదాలవు సకల సురాసుర దుర్నివారమై బహువిధ బ్రహ్మాండ భాండ దిశా చక్ర క్షతాంతర నిర్వక్ర పరాక్రమంపై నిశ్చిత ధారాకరాలంబైన సుదర్శన చక్రమున నీ శ్రమ ఖండించవచ్చను అయిన కృష్ణ చతుర్దశ భూల ప్రళయావసాన కరారణ జగ్జ్వల్యమాన కీలికా భీరమై కాలకంచన ఫలలోచ సదృశ్యమైన పాశుపదార్థముచే నీ చక్రముచే వ్రక్కలు చేయగలదు శాంతింపు శాంతింపు కృష్ణార్జునులారా శాంతింపు మీరు భూలోక రక్షణార్థమై అవతరించిన నరనారాయణ మరచినారా మీ కలహముల జగత్ప్రళయము సంభవించుతున్నది శాంతింపు శాంతింపు విశ్వరాజ్యం శ్రీకృష్ణ నీవు నిర్వికారుడవు నిరంజనుడవు లీలామానుష మూర్తివి ఏమిటి లీల శంకర మీకింత శ్రమ కలిగించినందుకు క్షంతవ్యుడను మా అర్జునుడు భావి భారత రణమును నిర్వహించగలడని లోకమునకు చాటుటకై అతని విజయ దీక్షను దివ్యాస్త్ర సంపదను పరీక్షించి చూచుకున్నాను విజయ బావా ధన్యుడు దివ్యంగా ఉంది ఆయన శ్రీకృష్ణ మీ ప్రతిజ్ఞ విడిచిపెట్టినట్టేగా గయుడు బ్రతికిపోయినట్టేగా శ్రీకృష్ణ ప్రభో శరణు శరణు
తమ భక్త పరమాణువును ఏదో తెలియక చేసిన అపరాధం. మా అర్జునుని చూచి నిన్నెప్పుడో కాచినాను గంధర్వ. దీర్ఘాయుష్మంతుడవై వర్తిల్లు గంధర్వ. తెలిసి చేసిన తెలియక చేసిన బ్రహ్మవర ప్రసాదే. నీ కీర్తి జగద్విఖ్యాతం. నీ కారణమున శ్రీకృష్ణార్జున యుద్ధము సంభవించినది గనుక నీకిదే నా వరం. నీ కథను విన్నవారు కన్నవారు ఏ ఆపదలు వచ్చినను భయరహితులై సుఖశాంతులతో వర్ధిల్లుదురుగాక. ధన్యోస్మి పరమేశ్వర ధన్యోస్మి. జయ చంద్ర కోటీర జయ పనిహారా జయ నిశ్చితానంగ జయ కృపా.